మనం మాట్లాడుకున్నప్పుడు దీనికి చాలా ప్రాచీనత ఉంది. 1000లు కాదు, దాదాపు 3000 ఏళ్ల ప్రాచీనత మనకు ఉంది. ఆ ప్రాచీనత ఉంది కాబట్టి మనం దాన్ని ప్రాచీన భాషగా తమిళులు అడ్డుకున్నప్పటికీ మనము సాధించుకోగలిగాము. సరే, ప్రాచీనత ఉందనే కాకుండా ఇంకా మనకు చూస్తున్నప్పుడు శాసన భాషను చూస్తే మనకు చాలా కాలం నుంచి ఉంది. అంటే ఇప్పుడు మనం నన్నయ్యతోనే మనం తెలుగు భాష మొదలైంది, తెలుగు రచనలు మొదలైందని మనం అనుకుంటాము. కానీ అంతకంటే ముందు కూడా తెలుగు అనేక రచనలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసినప్పుడు గుణాఢ్యుడు ఆ ప్రాంతంలోనే అతడు గాధాసప్తశతి రాశాడు, బృహత్కథ రాశాడు. ఆ బృహత్కథను ఏ భాషలో రాశాడు? ఏ భాషలో రాశాడు? ప్రజల భాషలో, పైశాచిక భాషలో రాశాడు. పైశాచిక భాషలో రాసినప్పుడు ఆ రాజు దగ్గరికి తీసుకుపోయి, హారుల దగ్గరికి తీసుకుపోయి చూపెడితే అప్పుడు ఇప్పట్లానే, ఇప్పుడు ఎలా అయితే మనము పండిత భాషను లేకుంటే సంస్కృత భాషను భాషగా గుర్తించే వాళ్ళము, అప్పుడు కూడా అది ప్రజల భాష కాబట్టి దాన్ని అతడు దాన్ని కాదన్నాడు. కాదన్నప్పుడు అతడు చాలా పరితపించి ఆ పుస్తకాలను ఖాళీ చేశాడు. ఖాళీ చేస్తే అప్పుడు విషయాన్ని తెలుసుకున్న రాజు, తాటపంచ గ్రంథాలను ఖాళీ చేస్తుంటే రాజు ఆయన దగ్గరికి వచ్చి అతన్ని ఆపిండు. ఆపగా మిగిలిన పుస్తకాలే వీటిలో బృహత్కథగా వచ్చింది. గాథ సప్తశతిగా తర్వాత అనువాదం చేయడం జరిగింది. ప్రపంచ భాషలన్నింటిలోకి ఆ కథలు పోయాయి. అంటే ఇది 1వ శతాబ్దం, 2వ శతాబ్దం ప్రపంచ భాషలన్నింటిలోకి అవి కథలు పోయాయి. మీరు చూడండి, అంటే ఇప్పుడు తెలుగు కథ లేకుంటే ప్రపంచ కథకే మూలాలు గుణాఢ్యుని బృహత్కథలో ఉన్నాయి. అంటే ప్రపంచ కథకు ఆద్యం ఏంటి? మనం తెలుగు సమాజం నుంచి వెళ్ళి తెలంగాణ నుంచి అయిందని మనం చెప్పుకోవచ్చు, ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇది మనమే కాదు, రష్యన్స్ పరిశోధించి చెప్పారు. రష్యన్స్ కూడా కొరియా ప్రకవ్ అని ఒక ఇండాలజిస్ట్ కూడా పరిశోధన చేసి చెప్పాడు. ఇది నేను నా పిహెచ్డి గ్రంథంలో 1993లో వెళ్ళిన పిహెచ్డి గ్రంథంలో కూడా నేను రాశాను, అప్పుడే రాశాను. ఇట్లా మన తెలుగు భాషకు చాలా అద్భుతమైన ఏది ప్రాచీనత ఉంది. అంతేకాకుండా చాలా గొప్పతనం ఉంది తెలుగు భాషను. మనం ఎట్లయితే మాట్లాడతామో అట్లనే రాసే అవకాశం తెలుగులో మాత్రమే ఉంది. అంటే రాసే బాధను వ్యక్తీకరణ రెండు కూడా, రెండు యొక్క తరంగం ఉన్నాయి. అది ఇంగ్లీష్ లాంటి భాషలకు ఏముంటాయి చూడండి, సైలెంట్లు. రాస్తాం ఒక తీరు, పలకడం ఒక తీరు. బియూటూ పుట్టు అవుతుంది, బియూటూ బట్ అవుతుంది. ఎట్లా అవుతుంది? ఆది మన దగ్గర లేదు. ఎందుకంటే అక్షరాలు ఎక్కువగా ఉండడం వల్ల, 56 అక్షరాలు ఉండవు, ఒత్తులు ఇట్లాంటివి ఉండడం వల్ల మనకి ఏంటంటే ఏదైతే పలుకుతామో అదే పలికే విధంగానే రాష్ట్రానికి అవకాశం మనకు ఉంది. అందువరకు ఇది అంతేకాకుండా మనకు నన్నయ్యతో కంటే ముందే మనకు భాష ఉందని అర్థమైంది. అయితే మనకు అంతేకాకుండా ఇక్కడ కురిక్యాల శాసనం ఒక ఉన్నది. కురిక్యాల శాసనంలో కరీంనగర్ జిల్లా కురిక్యాల శాసనం అని ఉన్నది. అందులో కంద పద్యాలు ఉన్నాయి, నేను చూశాను, అవి బయటకు కూడా వచ్చినాయి. అది 8వ శతాబ్దం నాటి, 8వ నాటి అప్పటికే లిఖిత సాహిత్యం మనకు ఉంది అనమాట. ఎవరు కూడా ఏ భాషను కూడా ఏ వ్యక్తి ఒక వ్యక్తి రెండు ఇద్దరు వ్యక్తులు చేసి దాన్ని చేయడం అనేది జరగదు. ఇదివరకు ఉన్నదానికి కొంత మెరుగులు సంస్కరణ మెరుగులు దిద్దడం లాంటిది వస్తాడు. అసలు భాష ఎట్లా పుట్టుతుంది అని మనం చూసుకున్నప్పుడు, ఏది అసలు సిసలైన భాష అని అనుకున్నప్పుడు ఎప్పుడు పుడుతుంది మనది? పండితులు పుట్టించరు, ఇంకెవరో పుట్టించరు. ఎవరు పుట్టిస్తారు? జానపదులు. అతి ప్రాచీన కాలం నుంచే వచ్చిన జానపదులే పుట్టిస్తారు, అంతే కదా. మన అవసరాల కొరకు పలానా వస్తువును ఇట్లా పిలుచుకున్నాం. దీన్ని మంచం అంటే మంచం అయింది, కంచం అంటే కంచమైంది, పెత్తని చెట్టు అనుకున్నాం, దీంట్లో అనుకున్నాం. వివిధ భాషల్లో వివిధ రకాలుగా అనుకోవడం అనేది జరిగింది. అంటే మొదలు ఎవరు పుట్టించాడు? మనిషి పుట్టించాడు. ఆ భాష సమాజం పుట్టినప్పుడే, భాష సమాజం అంటే మొదలు పుట్టదు, ఆ మనుషుల నుంచే భాష సమాజం పుట్టడం అనేది జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఏంటిది, మొదటి భాష అంతా కూడా మన ప్రాచీనంలో పుట్టించిందే, జానపదులు పుట్టించిందే. ఇప్పుడు నిజంగా ఈ ప్రాంతీయ భాషలన్నీ కూడా తెలుగుతో కలుపుకొని భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ భాషలకు కూడా మూల పురుషులు అంటే వీళ్ళే, ప్రజలు.
అంటే జనపద జనపద గ్రామీణ గ్రామీణ జీవనం సంత జానపదులు మన పూర్వీకులు మన తాత 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 ముత్తాతలు వాళ్ళు మనకు పుట్టించడం అనేది వాళ్ళు కనిపెట్టిన ద్వారా వచ్చింది అనమాట. మరి కానీ దురదృష్టవశాత్తు మనకు ఇదో కానీ నేను అదృష్టాన్ని నమ్మను కావాలని అనేక కారణాల వల్ల భాషకి ఏమైందంటే ఈ ప్రాంతీయ భాషలకు ఒక గ్రహణం పట్టినట్టయింది. చాలా కాలం ఇప్పుడు మన తెలుగులో చూసినప్పుడు ఇవన్నీ ఏవి చేసినప్పటికీ ఏ భాషల భాషలైనప్పటికీ సంస్కృతం ద్వారా సంస్కృతం నిజానికి ఆర్యన్ భాష మధ్యలో వచ్చిన భాష మనయన్ని ద్రవిడియన్ భాషలు ఇట్లాంటి వచ్చినాయి. అయినప్పుడు ఏమైందంటే ఆ సంస్కృత భాష రాజభాష అయింది అన్ని సమాజాలలో కూడా పాలకుల భాష. సాధారణంగా పాలకుల భాషనే ఇది అనుసరించవలసి వస్తుంది. ప్రజలు మాట్లాడుకునేది తమ తమ భాషల్లో మాట్లాడుకున్నప్పటికీ పాలకుల భాష అధికార భాష అయింది. అధికార భాషలో ఉన్నప్పుడే పాలకులు దాని సంస్కృత రచనలనే అంగీకరించడం అందువల్ల దీనివల్ల ప్రాంతీయ భాషలో కొంచెం జరిగింది. ముఖ్యంగా తెలుగు విషయానికి వచ్చేది ఉంటే నాకు చాలా బాధ వేసే విషయం, నేను చాలా వ్యాసాలు కూడా రాశాను. అయితే ఏ కాలంలో కూడా పూర్తి స్థాయిలో తెలుగు అధికార భాష కాలేదు. శ్రీకృష్ణదేవరాయలు కూడా తెలుగు భాషకు ఎంతో ప్రోత్సాహం చేశాడు. చాలా అద్భుతమైన తెలుగు ఇంకుడు, తెలుగు దేలయాన్ని తాను చెప్పుకున్నాడు. ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ అప్పటి రాజభాష ఏంటిది అంటే సంస్కృతమే. ఇప్పుడు తెలుగు పేరు మీద రాసిన గ్రంథాల్లో చాలా వరకు సంస్కృత పదాలు ఉన్నాయి. అంటే అన్ని తెలుగు భాషకు చేసిన సేవలను ఏమాత్రం తక్కువ చేయకుండానే అతను గొప్ప తెలుగు విపుడుగా అని అంగీకరిస్తూ కూడా సంస్కృత భాషను ఎక్కువ ప్రేమించాడనేది మనం కాదనలేని సత్యం. అదేవిధంగా ప్రబంధాలన్నీ కూడా అట్లాగే ఉన్నాయి. అయితే తెలుగును అధికార భాషగా అన్ని భాషలుగా చేసిన మొట్టమొదటి రాజుల కాలానికి వచ్చినప్పుడు మొట్టమొదటి తెలుగు రాజులు ఏమంటే కాకతీయులు అనేది మొట్టమొదటి తెలుగును పూర్తిగా అధికార భాషగా వాళ్ళు చేసిననేది చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అట్లా చూసుకున్నప్పుడు అప్పటి కాలం వాడే ఆ కాకతీయుల కాలం నాటి వాడే పాలకురికి సోమన బసవపురాణం రాసిండు, తర్వాత పండితారాజు చరిత్ర రాసిండు. ఇంకా అంటే ముఖ్యంగా అత్త తెలుగులో తెలుగు భాషలో అంటే సంస్కృతాన్ని అంటే సంస్కృత పండితులు కూడా అద్భుతమైన సంస్కృతం వచ్చు తెలుగు వచ్చు అంటే వ్యావహారిక తెలుగులో ప్రజల భాష అతడు బసవపురాణం లాంటి పుస్తకాలు రాయడం జరిగింది. తర్వాత అన్ని పాత్రలకు అన్ని అప్పటికి ఉన్న కులాల పాత్రలకు 40-50 కులాలకు అందులో స్థానం ఇచ్చిందనమాట. చాలా గొప్ప రచయిత అంటే అత్త తెలుగు నిజమైన తెలుగు ఆది కవి ఎవరంటే మనం పాలకురికి సోమనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు నన్నయ్య రాయలేదని నన్నయ్య రాసిండు, నన్నయ్య రాసింది కూడా మీకు మనం అనువాద సాహిత్యం సంస్కృత ప్రభావం ఎక్కువ ఉన్నది. తప్పు చేయడం కాదు ఎక్కువ ఉన్నది. ఆ కాలంలోనే పాలకురికి సోమన ఉన్న కాలంలోనే తిక్కన కూడా ఉండేది. తిక్కన ఇక్కడికి గణపతి దేవుని దగ్గరికి మనమశుద్ధి ఆస్థాన కవిగా ఉండేవాడు. గణపతి దేవుని దగ్గరికి వచ్చి అప్పుడు కాటమరాజు వారిని చెల్లి వారిని చెల్లి వారిని రక్షించడానికి సాయం కోరాడు అనేది ఒక చరిత్ర. వచ్చినప్పుడు ఈయన పాలకురి సోమన యొక్క పద్యాలను పాలకురి సోమన యొక్క తెలుగు పదాలను విన్నాడు అనేది ఒక అంటే వాళ్ళు సమకాలీన అయితే జనాలు కూడా మాట్లాడుకునేటి ఇతర పద్యాలు చదువుకునేటి అచ్చ తెలుగులో మాట్లాడుకునేటి విన్నాడట. విని పోయిన తర్వాత దాని కూడా అది ఎంతవరకు నిజమో కానీ ఇది ఐతిహ్యం మాత్రం ఉంది. అక్కడ పోయిన తర్వాత తిక్కన భారతంలో నన్నయ్య భారతంలో కంటే తెలుగు ఎక్కువ కనబడుతుంది. ఈ ప్రభావం అనేది ఒకటి తెలుగు ఎక్కువ కనబడుతుంది. అయితే అతను ఉభయ భాషా ప్రవీణుడు, కవి బ్రహ్మ ఇవన్నీ అయినప్పటికీ తెలుగు ప్రభావం కొంచెం ఎక్కువగా కనబడడం అనేది జరుగుతుంది. మరి క్రమక్రమంగా వచ్చే వరకు మళ్ళీ ఆ తర్వాత వచ్చిన ప్రబంధ సాహిత్యం మళ్ళీ ఇంగ్లీష్ అంటున్నా సంస్కృతమైంది. ఇట్లా క్రమక్రమ పరిపాలించుకుంటే ఒక్క వేమన మాత్రం అప్పటి 16వ శతాబ్దంలో దాదాపు ప్రబంధ సాహిత్యం ఆయన దాదాపు ఒకే కాలం సమకాలీన సమయంలో అప్పుడు వేమన మాత్రం అచ్చమైన ప్రజల భాషలో సామాన్యమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా పద్యాలు రాశాడు. అందుకనే వేమన పద్యాలు
ఇంతకాలం బతికాయి, బతుకుతున్నాయి, ఎప్పటికీ బతుకుతాయి. అంటే సామాన్య గుండెలకు సామాన్య డోలు ఇచ్చారా? సామాన్య డోలు చెప్తాయి. ఇప్పుడు ప్రబంధం చాలా గొప్ప రచన అండి, కానీ ఆ ప్రబంధ రచనలోని ఎన్ని పద్యాలు ఒక సామాన్యుడికి వస్తాయి? ఎందుకంటే అందులోని కాఠిన్యం వల్ల, అందులోని దీని వల్ల మనకు చేరకుండా ఉన్నాయి. అందుకొరకు అసలైన తెలుగును అప్పుడు పద్యాల్లో రాసి వినడం పాల్పరి సంవత్సరం తర్వాత మనం వీళ్ళని మనం వేమనం కూడా చెప్పుకోవచ్చు, ప్రజల భాషలో చెప్పిన చెప్పుకోవచ్చు. అయితే టోటల్ చూసిన మళ్ళీ తర్వాత విదేశీయులు రావడం, విదేశీయులు రావడం అంటే ఇక్కడ ఆంగ్లేయులు, ఇక్కడ వీళ్ళు రావడం, ముస్లిం పాలకులు రావడం జరిగింది. అది చారిత్ర క్రమంలో ఈ క్రమం జరుగుతూనే ఉండే. అప్పుడు ఎవరిది బలం ఉంటే వాళ్ళది రాజ్యం అన్నట్టుగా ఉన్న క్రమంలో ఎవరి భాషను వాళ్ళు అధికార భాషగా చేయడం, ప్రోత్సహించుకోవడం అనేది సాధారణంగా జరుగుతున్న విషయం. అయితే అప్పుడు కూడా ఏది నైజాం నవాబ్ ఇక్కడ ఉన్నప్పుడు తెలుగును చదువుకునే అవకాశాలు కూడా కల్పించాడు. కొంచెం అంత పూర్తి స్థాయిలో ఉర్దుకున్నట్టు కాదు, కానీ తెలుగును కల్పించడానికి కూడా ద్వారా కల్పించడం అనేది జరిగింది. అక్కడ కూడా అక్కడ ఇంగ్లీషు ప్రాబల్యం ఎక్కువ ఉంటే ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉర్దూ ప్రాబల్యం ఎక్కువనే ఉండేది. అయితే ఆంధ్ర ప్రాంతంలో ఇటు బెంగాలీ సాహిత్యం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటే తెలంగాణ ప్రాంతంలో హిందీ సాహిత్య ప్రభావం ఎక్కువగా ఉండేది. హిందూ సాహిత్య ప్రభావం ఇటు మహారాష్ట్రతో ఇటు సరిహద్దులతో వలసలు పోవడం రావడాలు ఉండడం వంటి ఇట్లా ఉన్నది అసాధ్యమే.